హనుమ విహారీ వివాదం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు తెలియని తెలుసుకొని తెలుసుకోవాల్సిన అవసరం లేదని భావించిన టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు విహారీకి అన్యాయం జరిగింది అంటూ తెగ గోల చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కానీ అక్కడ జరిగిన గొడవని పరిశీలించిన, మొదటి నుంచి ఆంధ్ర అసోసియేషన్తో విహారీ ప్రయాణాన్ని కాస్త తెలుసుకున్న అసలు వాస్తవాలు ఇట్టే అర్థమైపోతాయి. కాకినాడకు చెందిన విహారీ తన రంజీ కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచే. ఇక 2015-16 సీజన్ నుంచి మాత్రమే ఆంధ్రకు ఆడటం మొదలుపెట్టాడు విహారీ. ఆటగాడిగా అతనికి అద్భుతమైన ప్లాట్ఫామ్ పడింది ఇక్కడే. అతని కెరీర్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు వచ్చింది కూడా ఈ కాలంలోనే. తనకి ఇన్ని అవకాశాలను కల్పించిన ఆంధ్ర అసోసియేషన్ను వదిలి 2021-22 సీజన్ కోసం మళ్ళీ హైదరాబాద్ జట్టులో చేరిపోయాడు విహారీ. ఆ మరుసటి సీజన్ అంటే 2022-23 మళ్ళీ ఆంధ్రాకు ఆడతానని రిటర్న్ వచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ అసోసియేషన్ మీద పొలిటికల్ ముద్ర వేసి ఇక జీవితంలో ఆంధ్ర తరపున ఆడను అంటూ మంగమ శబ్దాలు చేస్తున్నాడు. 2022-23 సీజన్లో కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. విహారీ నిందలు వేస్తున్న సదరు రాజకీయ నాయకుడు ఆ పార్టీలోనే ఉన్నాడు. అతని కొడుకు క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. మరి ఆ సీజన్లో విహారీని ఎందుకు కెప్టెన్గా తొలగించలేదు? అసోసియేషన్ విమర్శిస్తున్న వారిలో ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? విహారీ ఈ మధ్యకాలంలో టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పట్లో తిరిగి స్థానం సంపాదించుకునే మార్గం కూడా కనిపించట్లేదు. అతనికన్నా సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు టీంలోకి దూసుకొచ్చారు. ఈ ఫ్రస్ట్రేషన్ విహారీని కూల్గా ఉంచలేకపోయింది. ప్లేయింగ్ లెవెల్లో కాక 17వ ఆటగాడిగా ఉన్న ప్లేయర్ను నిందించాల్సిన అవసరం విహారీకి ఏమొచ్చింది అన్నదే ఇక్కడ ప్రశ్న. అతన్ని నిందించినందుకే తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని స్వయంగా విహారీ చెప్తున్నాడు. అసలు అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కుర్రాళ్లకు అంతగా సూచనలు ఇవ్వాలంటే సపోర్టింగ్ స్టాఫ్ ఎలాగూ ఉండనే ఉంది. అలా కాదని జట్టులో లేని ఆటగాడిని వ్యక్తిగతంగా దుర్భాషలాడాల్సిన అవసరం ఏంటి? అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అంతే తప్ప ఆ ఆటగాడి తండ్రి కార్పొరేటర్ అని విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించలేదు. జట్టులో ప్రతి ప్లేయర్ సమానం అనే భావన పోతే కొత్త కుర్రాళ్ళు ఎలా ఎదగలరు? ఇదే అసోసియేషన్ నిర్ణయానికి కారణం. విహారీ ఈ విషయాన్ని మాత్రం తొక్కిపెట్టి సింపతి గేమ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. కాసేపు విహారీ వర్షన్ కరెక్ట్ అని అనుకుందాం. ఓ కార్పొరేటర్ చెప్తే ఏకంగా జట్టు సారథి కెప్టెన్సీ పోతుందని అనుకుందాం. అలాంటప్పుడు ఆ కార్పొరేటర్ కొడుకు టీంలో అనామకుడిలా 17వ ఆటగాడిగా ఆడాల్సిన అవసరం ఏంటి? కెప్టెన్ను తొలగించగలిగిన ఆ నాయకుడు తన కొడుకుని ప్లేయింగ్ లెవెల్లో ఉంచుకోవచ్చు కదా, మరి అలా ఎందుకు జరగలేదు? అసోసియేషన్లో వైసీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లయితే ఇవన్నీ జరగాలి కదా, అలా ఎందుకు జరగలేదు? ఆ కుర్రాడు 17వ ప్లేయర్గా మాత్రమే ఎందుకు మిగిలిపోయాడు? విహారీతో ఎందుకు చివాట్లు తిన్నాడు? వీటన్నిటికీ విహారీ మాత్రమే సమాధానం చెప్పాలి. లేదా గుడ్డిగా అతనికి సపోర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రతిష్టపై రాజకీయ విషం గక్కుతున్న నాయకులైనా జవాబు చెప్పాలి. ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా స్పందించింది. విహారీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు. కెప్టెన్ తనను తిట్టాడంటూ ఒక క్రికెటర్ ఏసీఏకు ఫిర్యాదు చేశాడు. నిజానికి విహారీపై ఇలాంటి ఫిర్యాదు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా విహారీ తీరు మీద కంప్లైంట్స్ అందాయి. జట్టులోని ఆటగాళ్లు అంతా సమానమే. అయినప్పటికీ విహారీని కెప్టెన్సీ నుంచి తీసేయడానికి ఇది కారణం కాదు. ఆంధ్రాకు వచ్చినప్పటి నుంచి కూడా విహారీ చూపంతా జట్టు మారడంపైనే ఉంది. అతను ఇప్పటికే చాలా ఎన్ఓసీలు అడిగాడు. ఈ సీజన్కు కూడా పూర్తిగా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ కారణంగానే రికీ బుయ్ను కెప్టెన్గా నియమించాం, తాజా ఘటనపై విచారణ జరిపించే తదుపరి చర్యలు తీసుకుంటాం అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. విహారీ కెప్టెన్సీ పోవడానికి ఇన్ని కారణాలు కనిపిస్తుంటే దానికి రాజకీయ రంగు పొలమడం ఎంతవరకు కరెక్ట్? మరి కెప్టెన్గా నిలకడలేమితో బాధపడుతున్న విహారీని మార్చడంలో తప్పేముంది? ఇక్కడ రాజకీయ ప్రమేయం ఎక్కడుంది? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.